భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటగా ఆదిలాబాద్ జిల్లాలో 470,000 మొక్కలు నాటుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఈ మొక్కలు నాటుతున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు ఎమ్మెల్యేలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ లో జరిగిన హరితహారంపై మా ప్రతినిధి కాజావసి మరింత సమాచారం అందిస్తారు. కాజావాసియం చెప్పండి, మొక్కలు నాటే కార్యక్రమం ఎక్కడెక్కడ జరుగుతుంది? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని 468 గ్రామాల పరిధిలో ప్రతి గ్రామంలో 1000 మొక్కల చొప్పున నాటారు. అలాగే ఒకే ఒక్క రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 470,000 మొక్కలు నాటారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ 2వ ప్రత్యేక పోలీస్ బటాలియన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే జోగురామన్న ఇన్నత అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మండల స్థాయి అధికారులు, ఆయా గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 24% ఉన్న అటవీ సంపదను 33% పెంచడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు, మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటుతున్నారు? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో 1000 మొక్కల చొప్పున నాటుతున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒకే ఒక మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 25,000 మొక్కలు నాటారు. ఓకే, థ్యాంక్ యూ కాజా వసీం.